వన్ కంట్రీ పాలసీ వాస్తవంగా తైవాన్ నాదేని అంటుంది, హాంకాంగ్ నాదేని అంటుంది. ప్రస్తుతం ఒక ఉత్సవాలు జరుగుతున్నాయి, 25 ఏళ్ల ఉత్సవాలు. 25 ఏళ్ల క్రితం హాంకాంగ్ని బ్రిటన్ చైనాకి అప్పగించింది ఆ ఉత్సవాలు. ఈ సందర్భంగా ప్రత్యేకించి జిన్పింగ్ అక్కడికి వెళ్ళాడు, హాంకాంగ్ వెళ్ళి మనమంతా ఒకటే భాగమని చెప్పాడు. ఇప్పుడు జిన్పింగ్ మాట వినేటువంటి హెడ్ అక్కడ ఎంపికయ్యాడు. వాస్తవంగా ప్రజల్ని ఓట్లు కూడా వేయనీయకుండా తన మనుషుల్నే సెట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా, హాంకాంగ్ ఏ స్థితికి దిగజారిపోయిందంటే, అక్కడ దాదాపుగా ఈ వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుంది. ఏదైతే కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుంది. చివరికి జిన్పింగ్ అక్కడ మాస్క్ రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి, అంటే మాస్క్ లేకుండా తను వస్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా, ఎవరైతే ఈ ఉద్యమాలు చేసేవాళ్ళని జైళ్ళలో పెట్టేశారు. రెండో పక్కన చూస్తే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంచారు. అలాగే పిల్లలకి టెస్టులు చేసి కానీ అక్కడికి రానియలేదు. అలాగే అక్కడ ఉండకుండా ట్రైన్లో అవతలకి వెళ్ళిపోయాడు జిన్పింగ్. టోటల్గా లా ఎన్ఫోర్స్మెంట్ విపరీతమైనటువంటి ఆంక్షల మధ్యన నడుపుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే హాంకాంగ్ అనేటువంటి దాన్ని ఇప్పటికే సర్వనాశనం చేసినటువంటి ఏదైతే జిన్పింగ్, తాజాగా తన వ్యవహార శైలి అయితే ఏమాత్రం మారలేదన్నటువంటి అంశాన్ని మరొకసారి, అంటే ఒక నియంతలాగానే నడుపుతాడు అన్నటువంటిది మరొకసారి నిరూపించారు.